వైభవ్ మనము లాస్ట్ వీడియోలో గ్లిట్టర్ చేసాం కదా, ఆ వీడియోలో మనము నెక్స్ట్ గ్లిట్టర్ తో ఏం చేద్దాం అని చెప్పాం కదా, ఇప్పుడు చేసుకుందామా? ఓకే, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. చూడండి, 3 ఇంగ్రీడియంట్స్ కే దీనికి. ఇది ఫ్రెష్ క్రీమ్ అండ్ ఇది కాంపౌండ్, ఇది మనం చేసుకున్న గ్లిటర్. ఇది మళ్ళీ రెడ్ కలర్ ది ఇంకో బ్యాచ్ తయారు చేసాము. అప్పుడు మనం కొంచెం ఫైన్ గా చేయాల, బట్ ఇప్పుడు చక్కగా ఫైన్ గా చేసాం. చూడండి, ఇంకా కొంచెం యాడ్ చేసుకో. షైనీగా ఉంది. షాప్స్ లో అయితే కాస్ట్ ఉంటది, బట్ మనం ఇంట్లో ఈజీగా చేసేసుకున్నాము. ఫస్ట్ మనం ఈ వైట్ చాక్లెట్ అండ్ దీంతో ఒక గ్యానాష్ చేయాలి. ఫ్రెష్ క్రీమ్ తో మనము చాక్లెట్ కాంపౌండ్ అండ్ క్రీమ్ తీసుకున్నాం. మనం క్రీమ్ చాక్లెట్ ఈక్వల్ గానే తీసుకోవచ్చు, లేకపోతే ఇది హాఫ్ తీసుకోవాలి దాంట్లో. అండ్ ఇది పోరింగ్ కన్సిస్టెన్సీలో రావాలి. ఇది నేను ఒకసారి 30 సెకండ్స్ మైక్రోవేవ్ చేస్తాను. కొంచెం వేడవాలి, మరీ బాయిల్ అవ్వకూడదు. మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. అసలు లంగ్స్ ఉండకూడదు. ఒక 5-10 సెకండ్స్ మీరు ఓవెన్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకా బోరింగ్ గా కావాలంటే కొంచెం క్రీమ్ వేసుకోవచ్చు. మనకైతే సరిపోయిందని అనిపిస్తుంది. వావ్, గణేష్ చూసారా? ఇప్పుడు మనం రెడ్ చేసినాం కాబట్టి దీన్ని రెడ్ కలర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది రెడ్ కలర్. ఫస్ట్ మనం ఒక ఓహెచ్పి షీట్ తీసుకోవాలి. దాన్ని ఒక సిలిండర్ లాగా పెట్టాలి. పెట్టాక ఇక్కడ ఈ కింద పైన ప్లాస్టర్ వేసేయాలి. ఇప్పుడు మనం వేసి చూద్దాం. చూడండి, నేను ఇక్కడ ప్లాస్టర్ వేసాను మొత్తం. నేను ముందే నా బార్బీ కేక్ రెడీ చేసి పెట్టుకున్నాను, దాన్ని తీసుకొస్తా. మీరు బార్బీ కేక్ చూడాలంటే, అప్పుడు మన బర్త్డే కి చేసాము బార్బీ కేక్, వైభవ్ నా కోసం చేశారు, అది డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాము, మీరు చూడొచ్చు. మనము బార్బీ కేక్ చేసేసుకున్నా. సో ఇప్పుడు వీటిల గురించి చెప్తాము. ఇదేమో ఓహెచ్పి షీట్, ఎందుకు ప్లాస్ చేసాం కదా. అండ్ ఇది ప్రింట్ బార్బీ. అండ్ ఇది మనం చక్కగా పోసుకోవడానికి దీంట్లో పోసి చేస్తాం గణేష్. అండ్ ఇది గ్లిటర్. ఇప్పుడు నేను ప్రింట్ చేసిన బార్బీని కుచ్చుతాను. ఇప్పుడు మనం ఓహెచ్పి షీట్ పెడతాం. ఇది పైన కట్ చేసేసుకుందాం. మనకి ఈజీగా ఉండడానికి కట్ చేసుకున్నాం కొంచెం.
ఇప్పుడు మనం తీస్తే గోవన్ లాగా వచ్చింది. మన గణాసు టిక్ అయిపోయింది కాబట్టి అయినా అసలు గౌన్ ఎలా వచ్చిందా చక్కగా. వావ్ అసలు చాలా బాగుంది బార్బీది గౌన్ లాగా. కొంచెం గణాష్ టిక్ అయిపోయింది సో కాబట్టి చక్క టిక్ అయిపోయినందుకు చక్క రఫిల్స్ లాగా వచ్చింది. ఫుల్ అసలు మనకి అవసరం లేదు ఇంత అసలు రఫిల్స్ లాగా పోంది. ఫుల్ మనకి అసలు అసలు ఇలా చక్క గౌన్ లాగా ఉంది కదా ఇది ఇది ఇంకా సేమ్ లాగా ఉంది కదా. వా చూసారా ఇప్పుడు మనం కట్ చేసుకో ఒకసారి టేస్ట్ చూద్దామా. అన్ని రెడ్డి చాకుగా రెడ్డి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. మీరు కొంచెం క్రీమ్ వేసుకోండి థిక్గా కాకుండా బట్ చాలా బాగుంది అసలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.